ఇక్కడ భాష్యకారులు ఇక్కడి నుంచి వీడు ఈయన చెప్పారు కదా, ఏడు అధికరణాలకి వృత్తికారుల యొక్క వ్యాఖ్యానాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. భాష్యకారులు ఆ అధికరణ సూత్రానికి అర్థం చెప్తారు. ఇప్పుడు వాడు ఎక్కడెక్కడ తప్పు చెప్పారు అవన్నీ సూత్రాలకి అర్థం చెప్తారు. చూడండి, సూత్రార్థము శృతికి విరుద్ధంగా ఉండకూడదు. సూత్రార్థం అందుచేత శృతికి విరుద్ధంగా చేశాడు వృత్తికారుడు. అందుచేత శృతి అర్థానుగుణంగా సూత్రాలకి ఎలా చెప్పాలో, ఎలా అర్థం చెప్పాలో శంకరాచార్యులు చూపిస్తున్నారు. వృత్తికారు అలా చేయకూడదురా, తప్పు, శృతికి అలా చెప్పకూడదు, ఇలా చెయ్యాలి అని ఇప్పుడు చెప్తున్నారు. ఎలా అంటే 111వ భాష్యం, సూత్రాణి తూ ఏమం వ్యాఖ్యేయాని. సూత్రాలకైతే అంతే కదా, సూత్రాణి తూ అంటే తూ అంటే అయితే, సూత్రాలకైతే ఏవం ఈ విధంగా వ్యాఖ్యేయాని వ్యాఖ్యానం చేయాలి. ఈ విధంగా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇత్యత్ర కిం ఆనందమయస్య అవయవత్వేన బ్రహ్మ వివక్షత ఉత స్వప్రధానత్వేన ఇతి. ఎందుకు వచ్చింది సూత్రం ఆనందమయో అభ్యాసాత్ అని 1.1.12 సూత్రం నుంచి ఎందుకు మొదలైంది ఆనందాధికరణం? అంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే చోట బ్రహ్మము ఆనందమయానికి ఆ బ్రహ్మము అవయవంగా చెప్పిందా, ఆ బ్రహ్మము అవయవంగా పుచ్చం అంటే తోకగా అవయవంగా చెప్పిందా, లేదా స్వప్రధానంగా అంటే స్వతంత్రంగా చెప్తున్నదా అనేది అక్కడ సందేహం కలిగింది కదా. సందేహం కలిగింది పుచ్చ శబ్దాత్ అవయవత్వేనైతి ప్రాప్తే ఉచ్యతే ఆనందమయో అభ్యాసాత్. ఈ పుచ్చ శబ్దం ఉన్నది కదా, ఆ పుచ్చ శబ్దం ఉంది కాబట్టి అవయవమే అవయవంగానే చెబుతున్నది అని ప్రాప్తించింది. ప్రాప్తించగా ఇప్పుడు చెప్పబడుతున్నది ఆనందమయో అభ్యాసాత్ అని శంకరాచార్య గారు ఈ రకమైన సందేహం వచ్చింది కాబట్టి వాడేమన్నాడు, ఆనందమయము బ్రహ్మమే అన్నాడు కదా, ఆనందమయం అవయవం చెప్పబడుతున్నదా బ్రహ్మాన్ని చెప్పబడుతున్నదా స్వతంత్రంగా చెప్పబడుతున్నదా అనేది అక్కడ వచ్చింది. దానికోసం ఆనందమయ అభ్యాస సూత్రం వచ్చిందని భగవత్పాదులు వారు చూపిస్తున్నారు. బాగుందా, ఇది ఇంట్రడక్షన్ దానికి. ఈ దీనికి ఆనందమయోభ్యాసాత్ 1.1.12 ఆనందమయ అభ్యాసాత్. ఆనందమయమనే వాక్యంలోని బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని అందున్న బ్రహ్మము అభ్యాసాత్ అది ముఖ్యార్థంలోనే పలుసార్లు చెప్పడం చేత అని శంకరాచార్య వారు దానికి వ్యాఖ్యానం చేశారు. వాడేమన్నాడు, ఆనందమయ అనే శబ్దంలోని ఆనంద అనే శబ్దము అభ్యాసం ఉండడం చేత ఆనందమయుడే బ్రహ్మ అని వాడు చెప్పాడు. ఈ సూత్రానికి అర్థం అంతే కదా చెప్పాడు. భాష్యకారులు చెప్తారు ఆనందమయ వాక్యంలోని బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని దానిలో బ్రహ్మము అభ్యాసం ఉండడం చేత అది పలుసార్లు చెప్పడం చేత అని ఈయన చెప్పారు. భాష్యం ఆనందమయాత్మా ఇత్యత్ర బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇతి స్వప్రధానమేవ బ్రహ్మోపదిశ్యతే. ఆనందమయాత్మ అన్న చోట బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని స్వతంత్రంగానే బ్రహ్మను చెప్తున్నది, అంతేగాని అవయవంగా చెప్పటం లేదు. ఆనందమయ వాక్యంలో ఉన్న బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే దానిలో బ్రహ్మశబ్దం స్వప్రధానము అభ్యాసం చెయ్యబడి ఉండడం చేత అది స్వతంత్రమైన నిర్విశేష బ్రహ్మాన్నే తెలియజేస్తుంది, కానీ వికారం కలదాన్ని సవిశేషమైన దాన్ని చెప్పడం లేదు. ఎందుకంటే అభ్యాసాత్ అభ్యాసము వలన అంటే పలుసార్లు ప్రయోగించడం వలన. బాగుందా, ఎలాగా అసన్నేవస భవతి ఇది అస్మిన్
నిగమనస్లోకి బ్రహ్మణ ఏవ కేవలస్య అభ్యస్యమానత్వాత్ అసన్నేవస భవతి. లేదనే వాడే లేకుండా పోతాడు. అది కదా అక్కడ మంత్రం అర్థం. అసన్నేవస భవతి, లేదనే వాడే లేకుండా పోతాడు. ఇది 2.6 చెప్పింది అని ముగింపు శ్లోకం అది కదా. ముగింపు మంత్రంలో వచ్చింది అది అసన్నేవస భవతి. తర్వాత ఉన్నవాడిని 2 చెప్తుంది. ఇది అని అస్మిన్ నిగమన శ్లోకి, ఈ ముగింపు శ్లోకంలో కేవలం బ్రహ్మ మాత్రమే ఆవృత్తి చేయబడుతున్నది కదా అంటాడు. కేవలం బ్రహ్మ మాత్రం, బ్రహ్మణ ఏవ కేవలస్య అభ్యస్యమానత్వాత్ ఆవృత్తి చేయబడింది. పలుసార్లు చెప్పింది అక్క ఆ ముగింపు శ్లోకం దగ్గర అసన్నే ఆ బ్రహ్మము లేదనేవాడు లేకుండా పోతాడు, ఉన్నదన్నవాడు సొంత అవుతాడు అని చెప్పాడు కదా. ఈ అసన్నేవస భవతి అసద్ బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేద్వేద అని వచ్చింది కదా. సంతతమేన తతో విదుహు అని, సంతమేనం తతో విదుహు. బ్రహ్మ లేదని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడే లేనివాడవుతాడు. బ్రహ్మము ఉన్నదని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే ఉన్నవాడవుతాడు. ఈ పై మంత్రంలో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే దాన్ని నిర్విశేష బ్రహ్మమే మరలా ఎత్తి చూపించింది. సవిశేషం అయితే లేదని ఎవడనుకుంటాడండి? అది నిర్విశేషం కాబట్టి ఉందా లేదా సంశయం వస్తుంది. లేదనుకున్నాడు లేదంటాడు, ఉన్నదనుకున్నాడు ఉన్నదంటాడు కదా. అది నిర్విశేషం కాబట్టి అందులో నిర్విశేష బ్రహ్మమే అక్కడ ఎత్తి చూపించింది ఆ బ్రహ్మాన్ని. అంతే అవయవాలతో కూడుకున్న బ్రహ్మాన్ని చెప్పలేదు. నిర్విశేష బ్రహ్మ కాబట్టి ఒకరికి అనుమానం వచ్చింది లేదన్నాడు, ఇంకోరికి నివృత్తి అయింది ఉందన్నాడు. సవిశేషానికి అలాగ అనుకోరు కదా, ఉందనే అనుకుంటారు. అదే నిర్విశేష బ్రహ్మాన్నే సూచించింది. నిగమన శ్లోకం అన్నాడు ఇక్కడ. నిగమన శ్లోకం అంటే ఉపసంహార మంత్రము అని అర్థం. ఈ ఉపసంహార మంత్రం ఎందు కేవల బ్రహ్మశబ్దాన్నే 2 పర్యాయాలు ఉచ్చరించింది కదా. 2 పర్యాయాలు అసన్నేవస భవతి అసత్ బ్రహ్మేతి వేద చేతని అక్కడ చెప్పింది. అస్థి బ్రహ్మేతి చేద్వేద అని మళ్ళా 2 ఉపయోగించింది. ఇలా 2 ఉచ్చరించడం వల్ల బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్న చోట బ్రహ్మశబ్దము ముఖ్యంగా బ్రహ్మనే బోధిస్తుందని అభిప్రాయం. అది కదా 2 ఉచ్చరించింది. 2 బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనగానే ఇది వస్తుంది అంతే కదా. వచ్చినప్పుడు ఆ బ్రహ్మాన్ని సూచిస్తుంది. బ్రహ్మ బ్రహ్మ 2 ఆడింది. నెక్స్ట్ సూత్రానికి అవతరణిక ఇంట్రడక్షన్ ఏంటంటే, బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్నాం కదా, ఆ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే వాక్యంలోనే బ్రహ్మము మరొక దానికి అవయవంగా అంటే పుచ్చంగా చెప్పబడి ఉన్నట్లు కనిపిస్తుంది కదా అనే దానికి 2 సూత్రం వస్తున్నది. బ్రహ్మము బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని వాక్యంలో బ్రహ్మము మరొక దానికి అంటే అన్నమయానికి ఆనందమయానికి అవయవంగా ఉండే పుచ్చంగా చెప్పబడింది కదా. ఆనంద ఆత్మ అలా వాటికి ఎలా చెప్పాడు, పృథ్వీ పుచ్చం ప్రతిష్ట ఇవన్నీ చెప్పాడు కదా. ఆనంద ఆత్మ అంటే ఆనందమయానికి, మిగతా వాడికి పుచ్చాలు ఎలా చెప్పాడు, దీనికి కూడా బ్రహ్మపుచ్చం అని చెప్పాడు. వాడికి అవయవాలయ్యింది, వీటికి కూడా అవయవంగా చెప్పాలి కదా. పుచ్చం అవయవంగా అంటే పుచ్చంగా చెప్పబడి ఉంది కదా అక్కడ, ఆ పుచ్చంగా కనిపిస్తున్నది కదా అక్కడ. అది ఏ రకంగా స్వతంత్రమైంది అనే దాన్ని పూర్వపక్షం రాగా చెప్పగానే దానికి పరిహారం కోసం నెక్స్ట్ శ్లోకం వస్తుంది. అవయవం కాదంటున్నాడు కానీ పుచ్చం ప్రతిష్ట అని చెప్తున్నాడు కదా, అది అవయవం అయిపోయింది కదా, అది దాన్ని ఎలా కాదంటావు అంటే నెక్స్ట్ వికార శబ్దాన్నేతి వికార శబ్దాన్నేతి చేన్న ప్రాచుర్యాత్. 1.1.13 వికార శబ్దాత్ నా, వికార శబ్దాత్ నా ఇతి చేత్ నా ప్రాచుర్యాత్. ఇది ఇలా వికార శబ్దాత్ వికారాన్ని తెలియచేసే శబ్దాత్ పుచ్చ శబ్దం ఉండడం వలన, వికారాన్ని తెలియజేసే పుచ్చశబ్ద వికారం కదా అవయవం కదా నా కాదు అని చేత్ చెప్పినట్లయితే నా అలా కాదు ప్రాచుర్యం వలన.
ఇక్కడ పుచ్చ శబ్దము ఆనందమయానికి బ్రహ్మము ఒక అవయవమని చూపించదు. పుచ్చ శబ్దం ఈ బ్రహ్మమే స్వతంత్రమైన బ్రహ్మమైనట్లుగా తరువాత వెంటనే వ్యక్తి శృతి చెప్పడం చేత వాక్యంలోని బ్రహ్మము స్వప్రధానమైన అంటే స్వతంత్రమైన బ్రహ్మమే అయ్యున్నది, బ్రహ్మమే అయ్యున్నదని అసన్నేవసభవతి అసద్ అసద్ బ్రహ్మేతి వేద చేతని సూత్రార్థ వివరణ చేయబోతున్నాడు. ఇక్కడ సూత్రం ఏమిటంటే భాష్యం వికార శబ్దాన్నేతి చేన్న ప్రాచుర్యాత్ వికార శబ్దేన అవయవ శబ్దో అభిప్రేత వికార శబ్దాన్నే చేన్ నేతి చేన్న ప్రాచుర్యాత్ అని ఇక్కడ వికార శబ్దం అన్న దానికి అవయవ శబ్దం అని అంగీకరించబడింది. వికార శబ్దం అనే దానికి అవయవ శబ్దం అని అంగీకరించబడింది. వికారం అంటే అవయవం కదా. ఏ పుచ్చమితి అవయవ శబ్దాత్ నా ప్రధానత్వం బ్రహ్మణితి ఏది ఉక్తం తస్య పరిహారో వక్తవ్య. ఇక్కడ వికార శబ్దము అన్న దానికి అవయవ శబ్దమని అర్థం అంగీకరించబడింది. పుచ్చం అని అవయవ శబ్దం ప్రయోగించిన చేత బ్రహ్మకు స్వతంత్రత లేదు అని ఏదైతే చెప్పబడిందో దానిని పరిహారో వక్తవ్య, పరిహారం చెప్పాలి అంటున్నారు. చెప్పి అత్ర ఉచ్యతి ఈ విషయాన్ని చెప్తున్నాం. నాయం దోష, దోషం లేదు. ఏంటంటే ప్రాచుర్యాతపి అవయవ శబ్దోపపత్తే ప్రాచుర్యం వల్ల కూడా, ప్రాచుర్యం వల్ల కూడా అవయవ శబ్ద ప్రయోగం సమంజసమే అవుతుంది అని అన్నారు. అంటే ప్రాచుర్యం చెప్తాను తర్వాత. అంటే ప్రాచుర్యమందు కూడా అవయవ శబ్దం సమంజసమే అవుతుంది. ప్రాచుర్య శబ్దం చెప్పినా పర్వాలేదు ఆ పుచ్చ శబ్దానికి, బ్రహ్మ శబ్దానికి కాదు, పుచ్చ శబ్దానికి ప్రాచుర్యం చెప్పినా తప్పు లేదు. మైటి శబ్దానికి ప్రాచుర్యం చెప్పకూడదు, వికారం చెప్పాలి. పుచ్చ శబ్దం అవయవమే అయింది, అందువల్ల అవయవం పుచ్చ శబ్దం అవయవం కాదు కదా, అందులో దీనికి ప్రాచుర్యం చెప్పినా పర్వాలేదు. పుచ్చ శబ్దం అవయవం కాదు అని దృష్టిలో మాట, అది ప్రాచుర్యం చెప్పినా పర్వాలేదు, కానీ వికారార్థం చెప్పకూడదు పుచ్చ. ఎందుకు ఈ మాట వస్తుందంటే ప్రియ మోద ప్రమోద అవయవాలతో కూడుకుంది కాబట్టి మైటి శబ్దం వికారార్థం చెప్పాం. పుచ్చం కూడా అవయవమే కదా, అది వికారార్థమేనా అంటే లేదు, ప్రాచుర్యార్థం చెప్పచ్చు అంటారు శంకరాచార్యులు. ఎందుకంటే ప్రాచుర్యం ప్రాయాపత్తి, ప్రాచుర్యం అంటే ప్రాయాపత్తి అని అర్థం. ఏమిటి ఆ ప్రాయాపత్తి అంటే శంకరాచార్య చెప్తున్నారు అవయవ ప్రాయే వచనమిత్యర్థ. ప్రాచుర్యం అంటే ప్రాయాపత్తి అంటే అవయవాల గురించి హెచ్చుగా చెప్పేది అని అర్థం. అవయవాల గురించి హెచ్చుగా చెప్పేది అని అర్థం. ఇక్కడ వివరణ ఏంటంటే పుచ్చ శబ్దం ఉండడం ఒక దోషం కాదు, ఓ పుచ్చ శబ్దం ఉండడం ఒక దోషంలోకి రాదు అది. ఇక్కడ పుచ్చ శబ్దము ప్రాచుర్యాన్ని తెలియజేసే అర్థమందే ఉపయోగించబడిందని చెప్పచ్చు. ప్రాచుర్యం అంటే సాదృశ్యమని అర్థం చేసుకోవాలి, అలాంటిది అని. ప్రాచుర్యం అంటే సాదృశ్యమని అర్థం చేసుకోవాలి. దీనికి ప్రాయాపత్తి అందు అన్నాడు కదా. అంటే ప్రాయ అంటే సాదృశ్యం, ప్రాయ అంటే సాదృశ్యం, ఆపత్తి అంటే అవడం. బ్రహ్మపుచ్చం అవయవప్రాయంగా, అవయవప్రాయంగా బ్రహ్మపుచ్చం అవయవప్రాయంగా అంటే పక్షులకి పుచ్చము వలె తోక వలె ఆనందమయుడికి ముఖ్య ఆధారంగా ఉన్నదని తీసుకోవచ్చు, ముఖ్య ఆధారంగా ఉందని తీసుకోవచ్చు. అది అవయవప్రాయాన్ని చెప్పచ్చు ప్రాయాపత్తి అని శంకరాచార్యులు అంటున్నారు. అన్నమయాదైనాం హి శిర ఆదిషు పుచ్చాంతేషు అవయవేషు ఉక్తేషు ఆనందమయస్యాపి శిర ఆదీని అవయవ అంతరాణి ఉక్త్వా అవయవ ప్రాయవాపత్యా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇత్యాహ
నా అవయవ వివక్షయ ఆనందమయాదుడికి అన్నమయాదుడికి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయాదుడికి వాటికి శిరస్సు ఇత్యాదులు మొదలుగా పుచ్చం వరకు ఉన్న అవయవాలు చెప్పి తర్వాత ఆనందమయుడికి కూడా శిరస్సు మొదలైన ఇతర అవయవాలు చెప్పి చాలా అవయవాలు చెప్పే సందర్భంలో అవడం చేత బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చెప్పబడింది. అంతేగాని బ్రహ్మని పుచ్చరూప అవయవంగా చెప్పాలే తాత్పర్యం కాదు ఇక్కడ. బ్రహ్మనే పుచ్చరూప అవయవంగా చెప్పడానికి కాదు, అన్నిటికీ అవయవాలు చెప్పింది కదా, దానికి పుచ్చం చెప్పింది. అదే ఆనందమయుడికి కూడా అవయవాలు చెప్పింది, దానికి అందుకే పుచ్చం చెప్పింది కదా. అందుకని బ్రహ్మకి పుచ్చం కాదు ఇక్కడ, అన్నమయ దానికి పుచ్చం అక్కడ చెప్పింది. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ శరము పక్షము పుచ్చము మొదలైన అవయవాల్ని చెప్పింది. అలా చెప్పినట్లే ఆ వరుసలోనే చెప్పబడిన ఆనందమయుడు కూడా అటువంటి అవయవాలే చెప్తూ, ఆనందమయుడు కూడా అలాంటి అవయవాలు చెప్పాడు కదా, ప్రియము ఇక్కడ అవయవాలు చెప్పాడు, శిరస్సు అవన్నీ చెప్పాడు, చెబుతూ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చెప్పాడు. అలా చెప్పినా కూడా ఇక్కడ బ్రహ్మం అనేది ఒక అవయవంగా చెయ్యాలని శృతి యొక్క అభిప్రాయం కాదు అని అర్థం. శృతి కాదు, ఎందువల్లంటే యత్ కారణం అభ్యాసాత్ ఇతి స్వప్రధానత్వం బ్రహ్మణ సమర్థితం. అభ్యాసాన్ని బట్టి బ్రహ్మకి స్వతంత్రమే నిర్దేశించబడింది. అంతేగాని గాలిపటానికి తోకలాగా బ్రహ్మాన్ని ఆనందమయుడికి తోక చేయలేదు. ఏ ఇక్కడ బ్రహ్మం ఒక అవయవంగా చేసిందనేది ఇక్కడ శృతి యొక్క తాత్పర్యం కాదు. ఏ రకంగా అన్నమయాదుడికి ఏ రకంగా అక్కడ శిరస్సు పక్షము పుచ్చము ఏ రకంగా చెప్పిందో ఆ వరుసలోనే చెప్పబడిన ఆనందమయుడికి అటువంటి అవయవాలే చెప్తూ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చెప్పింది. అలా చెప్పినా కూడా ఇక్కడ బ్రహ్మని మాత్రం ఒక అవయంగా చెప్పిందని కాదు. ఇక్కడ ఈ విషయము అసన్నేవస భవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్ ఇత్యాదిగా ఈ అనువాకంలో ఈ బ్రహ్మని ఏ విధంగా మరలా పరమాత్మని వివరించబడిందో కదా, ఈ బ్రహ్మని వివరించింది కదా తర్వాత, దానిని బట్టి వాక్యంలోని బ్రహ్మము స్వతంత్రమైన నిర్విశేషమైన బ్రహ్మంగా నిశ్చయమవుతుంది. అక్కడ శంకరాచార్యులు వారు వృత్తికారుల వలె కాకుండా అంటే పుచ్చశబ్దానికి అవయవము అని చెప్పకుండా, వృత్తికారులు అవయవం చెప్పారు కదా, అలా అవయవం చెప్పకుండా ఆధారమని ఇక్కడ అర్థం చెప్పారు. వాళ్ళు అవయవం చెప్పారు, ఈయన ఆధారం చెప్పి పుచ్చం అంటే ఆధారం, వాళ్ళు అవయవంగా తీసుకుని చెప్పారు అంతే కదా, సరిపోయిందా చెప్పారు, అర్థం ఉంది కదా, గుర్తుంది కదా. ఆ పుచ్చశబ్దాన్ని ఆనుకొని దానికి అన్వయిస్తూ తర్వాత ప్రతిష్ట అనే శబ్దం వచ్చింది కదా, ప్రతిష్ట వచ్చిందా, పుచ్చం ప్రతిష్ట, పుచ్చం ఆనుకొని ప్రతిష్ట వచ్చింది. ఆ ప్రతిష్ట అనే శబ్దం ఉండడం చేత ప్రతిష్టా శబ్దానికి ఆధారమనే అర్థం వస్తుంది కదా. ప్రతిష్ట అంటే ఆధారం, అక్కడ ప్రతిష్ట చేయరా అంటే అక్కడ పెట్టరా అంటే అర్థం ఏంటి కదా, ఆధారమని అర్థం వస్తుంది. ఇక్కడ ఇలా అర్థం వస్తుంది. అలా అర్థం అవడం అది నిర్వివాదం. అలా నిర్వివాదం అవడం చేత శంకరాచార్యులు చెప్పిన అర్థం సహేతుకంగా ఉంది కదా. విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తామంటే ప్రతిష్ట అంటే దాని మీద పెట్టడం కదా, ఆధారం కదా. ఇలా ఇదం పుచ్చమని పృథివీ పుచ్చమని కదా, అన్నమయానికి ఇదం పుచ్చం, అదే ప్రాణమయానికి పృథివీ పుచ్చం, అంగీరస పుచ్చమేమో మనోమయానికి, మహపుచ్చమేమో విజ్ఞానమయానికి అని ప్రయోగంలో సైతం అలాంటి అర్థమే కనబడుతుంది ఇక్కడ. అలాంటి అర్థం ఆధారం కనిపిస్తుంది. పుచ్చం అంటే తోకలాగా అక్కడ అవయవం కాదు, పుచ్చం అంటే అన్నిటికీ ఆధారం చెప్పింది. ఇప్పుడు పృథివీ పుచ్చం అంది, ఏది ప్రాణానికి, ప్రాణం నిలకడకి ఏది ఆధారం, శరీరం లేకపోతే ప్రాణం ఎక్కడ నిలబడుతుంది కదా, ప్రాణం నిలబడాలంటే శరీరం ఉండాలి, శరీరమేమో పృథివీ తత్వం,
ఈ పృథివీతత్వం అనే దాని అనేది ప్రాణం నిలబడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణచేష్టలన్నీ శరీరం అనే దాంట్లో జరుగుతున్నాయి. అందువల్ల ఈ పృథివీతత్వం కాబట్టి పృథివీ పుచ్చం ఇది ఆధారం ప్రాణానికి, అలా తీసుకోవాలి అని చెప్పారు. అన్నీ అలాగే చెప్పాయి. ఇక్కడ కూడా అంతే ఆధారం, అంతేగాని అవయవం కాదు. కనుక బ్రహ్మము ఒక అవయవంగా శృతి చెప్పలేదు, ఆధారంగానే చెప్పింది. అందుకే అసన్నేవస భవతి అసద్ బ్రహ్మేతి వేద చేతి ఇత్యాదిగా అభ్యాసాన్ని బట్టి ఆ ఆవృత్తి హే మళ్ళీ మళ్ళీ చెప్పడం చేత బ్రహ్మకి స్వతంత్రమైనదే, బ్రహ్మము స్వతంత్రమైనదే అని సమర్థించి చూపించే అని అర్థం.